తలకి నూనె రాయకూడని రోజులు ఏంటో తెలుసుకుందాం చాలామంది ఏంటంటే తలకు నూనె అనేది తెలిసి తెలియకుండా రాస్తూ ఉంటారు ఏ రోజు పెడితే ఆ రోజు రాయడం వల్ల అశుభాలు ఉంటాయి కొన్ని అశుభ సంకేతాలు ఉంటాయి కాబట్టి దానివల్ల మన జీవితంలో ఎంతో ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి తలకు అనేది నూనె అనేది ఎప్పుడు రాయకూడదు ఏ రోజు రాస్తే మంచిదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా వచ్చేసరికి ఏంటంటే ఆదివారంలో అనగా ఒక మొదటి అని అర్థం అందువల్ల వారంలో మొదటి రోజు కనుక ఆదివారం జుట్టుకు నూనె రాయడం అశుభం శుక్రవారం నూనె రాసుకోవడం వల్ల అప్పుల బాధలు పెరుగుతాయి ఇంట్లో ఖర్చులు ఎక్కువగా మారి ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది కాబట్టి ఆదివారం అనేది ఎప్పుడూ నూనె రాయకండి అలాగే శుక్రవారం కూడా రాస్తే అప్పుల బాధలు అవుతాయి అలాగే గురువారం గురుగ్రహ బలం ఎక్కువగా ఉంటుంది కనుక ఆ రోజు తలకి నూనె రాయడం వల్ల కుటుంబ సమస్యలకు కష్టాలకు దారితీస్తుంది కాబట్టి గురువారం కూడా నూనె రాయకూడదు అలాగే రాత్రి సమయంలో తలకు నూనె రాయడం వల్ల దరిద్రం కలుగుతుంది అనారోగ్య పాలవుతారు అలాగే జుట్టు తడిగా ఉండగా నూనె రాస్తే ఐశ్వర్యం క్షీణిస్తుంది మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది కుటుంబ కలహాలు అనేది ఏర్పడుతుంది అలాగే శనివారం జుట్టుకు శనివారానికి శరీరానికి నూనె పట్టించి అభ్యంగం స్నానం చేస్తే ఆరోగ్య ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది పాపల నుండి విముక్తి అనేది లభిస్తుంది జన్మదినమును నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేస్తే జాతకంలో ఉన్న సకల దోషాలు తొలగి జీవితంలో అభివృద్ధి అనేది లభిస్తుంది తలంటు స్నానం చేసిన తర్వాత నూనె రాయడం వల్ల దురదృష్టం కలుగుతుంది చేపట్టిన పనుల అపజయం కలుగుతుంది సాయంత్రం సంధ్యా సమయంలో జుట్టుకు నూనె రాసి ఇంట్లో కూర్చోవడం వల్ల లక్ష్మీదేవికి ఆ ఇంటి నుండి బయటికి వెళ్తుంది కాబట్టి సాయంత్రం జుట్టుకు నూనె రాయకూడదు అలాగే గురువారం రాయకూడదు ఆదివారం రాయకూడదు శుక్రవారం రాయకూడదు నూనె అనేది అలాగే రాత్రి సమయంలో రాయకూడదు కాబట్టి మీరు నూనె అనేది రాసుకునేటప్పుడు సోమవారం మంగళవారం బుధవారం అనేది రాసుకుంటే చాలా మంచి శుభ అనేది కలుగుతుంది కాబట్టి గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఈ నాలుగు రోజులు కూడా నూనె అనేది రాసుకోకండి అలాగే రాత్రి సమయంలో రాయకూడదు సాయంత్రం సమయాల్లో రాయకూడదు రాస్తే మన ఇంట్లో ఇంకా దరిద్రం అనేది ఏర్పడుతుంది లక్ష్మీదేవి అనేది మన ఇంట్లో ఉండదు కాబట్టి ఇవన్నీ మన శాస్త్రాలు పురాణాలు ఏం చెప్తున్నాయో వాటిని ఆచరిస్తూ ఉంటే మనకే మంచి జరుగుతుంది కదా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి డైలీ పురాణాల్లోని శాస్త్రాల్లోని మంచి విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి మీరు ఆ సపోర్టు ఎంకరేజ్మెంట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ ద దిస్ వీడియో